అత్యంత ప్రియులైన దేవుని స్వరణ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు మరొక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు మాకు ఇచ్చిన కృపను దీవెనను ధన్యతను బట్టి ఎంతగానో ప్రభువులో ఆనందిస్తున్నాము మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీరు మాకు చేస్తున్న మెసేజెస్ని బట్టి మా చేత ప్రార్థన చేపించుకున్న విధానాన్ని బట్టి అలాగే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి స్పాన్సరింగ్ చేస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో ప్రభువులను ఆనందిస్తూ ఉంటున్నాము ఈ కార్యక్రమం కనుక మేము బలపరిస్తే తప్పకుండా ప్రార్థన చేస్తాము మేమందరం కూడా దేవుని ఆశీర్వాదాన్ని దీవెనను దేవుని మీకు తప్పకుండా దయచేవాడుగాక వాక్యంలో ముందుకు మనం వెళ్దాము లేఖన భాగాలు తెరిచే ముందు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి కృపామేడ సున్నతన నీ శ్రేష్టమైన నీ పవిత్రమైన ఉన్నతమైన ప్రణాళికను బట్టి మీకు వందనాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని జీవింప ఫలింప చేయమని ఏస్తున్నామం అడుగు అడుగుచున్నాం తండ్రి ఆమె అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను లేఖన భాగాలు తెరిచి ఈరోజు అంశము మునుపటి కంటే అధికమైన మేలు పొందుకోవడము ఎలా అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాము లేఖన భాగాల్లో ఏష్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము వచ్చనము తీస్తే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకిస్తాను అని చెప్పేసి అంటున్నాడు మునుపటి కంటే అంటే గడిచిన రోజు గడిచిన నెల గడిచిన సంవత్సరం కంటే అధికమైన మన దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఇన్ని రెట్లు రెండు రెట్లు పది రెట్లు యాభై రెట్లు అని ఉండదు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా నడిపించే వారిగా ఉంటాడు నిజంగా ఆదామును అవ్వను చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఆది కానము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనంలో మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి విస్తరించండి అని దేవుడు చెప్పాడు అంటే మనం ఆశీర్వదించబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు అబ్రహాంని పిలిచి ఆయన అన్నాడు ఆది కానము పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చంలో సమస్త జనుల కంటే నేను ఉన్నతమైన స్థానంలో నిన్ను నడిపిస్తాను నేను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను నీ జనాంగానే నేను వృద్ధిని చేస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఎలా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే రెండో సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో ఉత్సవంలో ఆయన అంటాడు కుటుంబం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటుందో కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈరోజు చాలామంది కూడా భర్త ప్రార్థనకి వెళ్తున్నాడు అంటే భార్య పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు భార్య ప్రార్థనకి వెళ్తుంది అంటే ఇంట్లో భర్త పిల్లలు ఇంట్లో ఉంటున్నారు పిల్లలు వెళ్తున్నారు అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆలస్యంగానో లేకపోతే సన్నిధిలో గడపలేని వారిగా ఉంటున్నారు మీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ప్రతి ఆదివారము విశ్రాంతి దినమున ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి అంటున్నాడు ఎనభై నాలుగో కీర్తన పదో వచ్చంలో నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము మీకు ఎంత పనులు ఉన్నా ఎన్ని సమస్యలు మీ మీద ఉన్నా ఎంత బర్డెన్స్ మీరు అనుభవిస్తున్నా సరే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ ఆయన సన్నిధిలో గడపడం అనేది మన ఆశీర్వాదానికి కారకులయ్యేలాగా మళ్ళీ నడిపిస్తుంది కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన రెండవ వచ్చంలో తెలియజేస్తున్నట్టు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అంటే మన కుటుంబము దేవుని సన్నిధులు ఉండడమే కాదు మన నోటిలో ఎప్పుడు మన కుటుంబంలో ఎప్పుడు దేవుని వాక్యము ఉండాలి దేవుని వాక్యం ఎందుకు ఉండాలి అంటే యోహన స్వార్థ ఒకటో వచ్చే ఒకటో వచ్చిన తెలియజేస్తున్నట్టు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుడి నేను వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే మన నోటిలో ఎప్పుడు కూడా వాక్యం ఉండాలి అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యము చేత నింపబడేవారిగా మనం ఎప్పుడు కూడా ఉండాలి ఈరోజు చాలామంది కూడా దేవుని వాక్యము చేత నింపబట్టలేదు అందుకే కీర్తన గ్రంథము నోట పంతొమ్మిదో కీర్తన ఒకటో వచ్చినంలో అంటాడు దేవుని వాక్యము చేత మనము కట్టబడేవారిగా ఉండాలి దాని వందల భయభక్తులు కలిగేవారిగా ఉండాలి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయం రెండవ వచ్చినంలో అంటాడు ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎస్ మనము నిరంతరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి అలాగే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినములు అంటాడు ఈ ప్రవచన గ్రంథంలోని మాటలను వినువాడును దాన్ని గ్రహించేవాడును దాన్ని ప్రకటించేవాడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ధన్యకరంగా మారతాడంట అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున సమాజం అంతా కూడా దేవుని వాక్యాన్ని హృదయంలో ధ్యానం చేసుకునే వారిగా ఉంటున్నాము ఆదివారం పూట దేవుని స్థుతించేవారు వారిగా మిగతా రోజు అంతట్లో దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయలేని వారిగా ఉంటున్నామో అలా ఉండకూడదు మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఉన్నతమైన స్థానంలో నడిపించబడాలి అంటే మన కుటుంబంలో తప్పకుండా దేవుని వాక్యం ఉండాలి యవనస్తుడు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు అంటే వాని హృదయంలో దేవుని వాక్యాన్ని రాసుకోవడం చేత మాత్రమే శుద్ధిపరచుకుంటారు గనక మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చదవండి దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని నడిపిస్తాడు అయితే ఒకటో పేద రాసిన పత్రిక మూడవ తొమ్మిదో వచనంలో అంటాడు మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాము ఎస్ మన దేవుడు మనను ఆశీర్వదించడానికి ఆయన పిలిచాడండి అయితే మాకు ఎందుకండి ఈ కష్టాలు ఎందుకండి ఈ సమస్యలు ఎందుకండి ఈ ఇబ్బందులు ఈ భయంకరమైన వ్యాధులతో మేము ఎందుకండి ఈ సమస్యలతో పీడించబడుతున్నామంటే దేవుడు ఆశీర్వదించడానికి మనల్ని పిలిస్తే మనకున్న సమస్యల వల్ల మనకున్న ఇబ్బందుల వల్ల మనము దేవుని పని చేయకుండా మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాము మునుపటి కంటే అధికమైన మేలు అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం దీవిస్తే అప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎలా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలము మునుపటి కంటే అధికమైన మేలు మాకు కావాలి అంటే మేము ఎలా జీవించాలి ఈరోజు మీకు ఒక మూడు విషయాలను మేము ముందుంచి వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాము ఎలా జీవిస్తే దేవుడు మనను ఆశీర్వదిస్తాడో తెలుసుకుందామో దేవుని మాత వినే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా దేవుని మాట వినేవారిగా ఉండాలి ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి తెలియచేసిన ఆజ్ఞలను దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన దానిని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు మనం ఆశీర్వదించబడతామో లుకసువార్త ఐదో అధ్యాయము ఐదో వచనంలో యేసుప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళారు శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయి అంటే మేము రాత్రంతా కష్టపడ్డామండి కానీ మాకు ఎలాంటి ఉపయోగం కూడా కలగలేదు అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళకి రాత్రి అంతా కష్టపడిన ఎలాంటి ఉపయోగం కూడా వాళ్ళకి కలగలేదు అయితే యేసుప్రభు అన్నారు నానా ఆ పక్కకి వెళ్ళి మీరు వలవేయండి అని చెప్పేసి అన్నారు యేసు ప్రభు ఎప్పుడు కూడా చేపలు పట్టిన వాళ్ళు కాదు లేకపోతే అలా ఆ ఫీల్డ్లో అంత అనుభవం కూడా లేదు ఆయనకి కానీ ఆయన మాట చెప్తున్నారు ఏమని అటు పక్కకు వెళ్ళి వలవేయండి అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు అయ్యా మేము రాత్రి అంతా కష్టపడ్డాము కానీ మాకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాము అని చెప్పేసి అన్నారు ఎస్ దేవుని మాట చొప్పున వాళ్ళు వల వేయడానికి వెళ్ళారు జరిగిన అద్భుత కార్యం ఏంటి అంటే ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వాళ్ళు వల వేయడానికి వెళ్ళారో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా వలలు పిగిలిపోయేంతగా ఆ సముద్రంలో ఉంటున్న చేపలన్నీ కూడా వాళ్ళలో ఉంటున్న ఆ వలలోకి వచ్చి పడేటప్పటికి జనాలందరూ కూడా అధికమైన ఆశీర్వాదాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు మీరు గమనిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు అలాగే ఉంటాయి చేపలు పట్టుకునే వాళ్ళకి ఒక చిన్న డబ్బా నిండితే చాలు అని అనుకుంటారు అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా కొలతకు మించిన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు ఈరోజు మీరు కట్టుకున్న బిల్డింగ్స్ని కానీ మీరు వాడుతున్న వస్తువులు కానీ లేకపోతే మన చుట్టుపక్కల కనిపిస్తున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రతిదీ కొలత ప్రకారమే ఉంటుంది కానీ ఒకే ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదము మాత్రము ఎప్పుడు కొలతకు మించిన ఆశీర్వాదాలను ఇస్తాడు ఆయన ఎప్పుడు ఆయన ఇవ్వండి లేకపోతే నాకు ఇంత చాలు అని అడుగుతామో మనం లిమిటేషన్ పెడతాము కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా అధికమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు ఐదే ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదివితే జనాలు చుట్టుపక్కల జరుగుతున్న కార్యాలను చూసి విస్మయం పొందారంట అంటే ఆశ్చర్యపోయారు ఎస్ మీరు దేవుని మాట వినండి నేను బలంగా నమ్ముతున్నానో మీ చుట్టుపక్కల ఉంటున్న జనులు విస్మయం ఉండేలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ బంధువుల్ని మిమ్మల్ని దేవుని నమ్ముకున్నామని విడిచిపెట్టవచ్చేమో లేకపోతే చుట్టుపక్కల ప్రజలు మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చేమో లేకపోతే రకరకాల కార్యాలతో మిమ్మల్ని దూరం పెట్టవచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు అన్న మాటను మీరు గమనించుకోండి ఎప్పుడైతే దేవుని మాట ప్రకారము జీవిస్తారో దేవుడు తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తాడు అందుకే ద్వితీయోపదేశారణము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చనంలో అంటున్నాడు దేవుడు ఎప్పుడైతే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వింటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవుని మాట ప్రకారంగా జీవించండి దేవుడు ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపిస్తారు అందుకే అంటున్నాడు సామెత గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చనంలో ఇప్పుడు వరకు కూడా మీ ఇష్టానుసారంగా జీవించారేమో నీ బ్రతుకు నీ కుటుంబము నీ జీవితము ఇప్పుడు వరకు కూడా దేవునికి దూరముగా నీ చిత్తానుసారంగా జరుగుతూ ఉంటే ఇప్పటి నుంచైనా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం పూర్ణ మనస్సుతో మన దేవునికి మనం ఒప్పుకునే వారిగా ఉందాము ఇప్పటి నుంచైనా మీరు అడగండి దేవుని చిత్తానుసారంగా నేను జీవించాలి అని దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే మీకు ఒక ఆలోచన వస్తుందో తలంపు వస్తుందో దేవుని మాట ప్రకారంగా జీవిస్తే ఈరోజు మీ కుటుంబాల్లో నీ జీవితంలో ప్రతీ దానిలో కూడా దేవుని చిత్తానుసారంగా జీవించండి దేవుడు ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని నడిపిస్తారు ఎప్పుడైతే దేవుని మాట వింటున్నారో ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నతంగా దేవుడిని నడిపించాడో ఈరోజు దేవుని మాట విన్న మోషని దేవుడు ఉన్నతంగా నడిపించాడు దేవుని మాట విన్న పౌలును దేవుడు ఉన్నతమైన శిఖరాల్లో దేవుణ్ణి నడిపించాడు ఎస్ దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడో ఈరోజు వాక్యం వింటున్న మీరు మీ ఇంటిలో ఎవరి మాట నెక్కుతుంది మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉంటున్న ఆ సమస్యలు ఇబ్బందులు ప్రతి విషయంలో కూడా దేవుని మాట ప్రకారంగా జీవించండి దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని నడిపిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక రెండు దోషము లేని వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అంటున్నాడు ఎస్ మనలో లేనిది ఏమిటి అంటే దోషము మనలో ఉండకూడదు అసలు ఈ దోషం అంటే ఏమిటండి సంఖ్య కారణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదివితే యాకోబులో ఏ దోషము కూడా లేదంట యాకోబు అంత మంచోడా అంటే బైబిల్లో మోస్ట్ కన్నింగ్ ఫెలోస్ లిస్ట్ తీస్తే మొట్టమొదటిగా వచ్చే పేరు ఏంటి అంటే యాకోబే యాకోబు మంత్రగాడు తంత్రగాడు రకరకాల విషయంలో చెడు పనులు చేసిన వాడు యాకోబు లాంటి వాడిని చూసి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే యాకోబులో ఏ దోషమును కూడా లేదనమాట ఎస్ యాకోబు పేరు తీసేయండి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఒకసారి మీ పేరు పెట్టుకున్న ఆ మాట చదివితే చాలా బాగుంటుంది ఎస్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు ఏ దోషము కూడా లేని వారిగా ఉండాలి అసలు దోషం అంటే ఏంటి అండి మీకు అర్థం కావడానికి చెప్తాను ఒకటి లోపము రెండు పాపము మూడు దోషము మీ ఇంట్లో వస్తువులకి ఏదైనా రిపేర్లు కానీ లేకపోతే మీ సెల్ ఫోన్లు కానీ టీవీలు ఫ్రిడ్జ్ కానీ ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి సమ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాడు అంటాడు దీనిలో లోపం వచ్చిందండి దీన్ని రెక్టిఫై చేసి మేము ఇస్తాము అని చెప్పేసి అంటాడు సో లోపం వస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకి రెండు పాపము మనం చేస్తున్న పాపాలని బట్టి కలువరి శిలువలో ఆయన రక్తము కాల్చిన విధానాన్ని బట్టి మనకున్న పాపములన్నీ కూడా పరిహరించబడి ఒకటో యోహన ఒకటి తొమ్మిది ప్రకారము దేవుడు తెలియచేస్తున్నట్టు మన పాపములు ఒప్పుకుంటే మన దేవుడు తప్పకుండా మన పాపాలను క్షమించేస్తాడు ఆయన అయితే పాపాల వల్ల మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు అయితే దోషము దోషము చాలా భయంకరమైనది అసలు ఈ దోషం ఎలా వస్తుంది అంటే పాపాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అది దోషముగా మార్చబడుతూ ఉంటుంది ఈరోజు మీరు ఎవరైనా సరే దోషము పాపము చేస్తూ ఉంటే దాన్ని పరిహరించబడితే పర్లేదు అయితే ఆ పాపాన్ని కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉంటే అది దోషంగా మార్చబడుతూ ఉంటుంది దావిదు బెచ్చబా విషయంలో పాపం చేశాడని అందరూ చెప్తారు కానీ దావిదు బెచ్చబా విషయంలో పాపాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే అది దోషంగా మార్చబడింది అందుకే క్ష కలిగి యాభై ఒకటో కీర్తన రెండో వచనంలో రాస్తాడు కదండి యాభై ఒకటో కీర్తన రెండో వచనంలో దావితే అంటున్నాడు దేవా నా దోషమును బాగుగా కడుగుము అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఆయన మన దోషాన్ని కడుగుతాడు ఆయన మన దోషము చాలా మంది కూడా భయంకరమైన దోషాలు చేస్తూ ఉంటున్నారు అందుకే అంటున్నాడు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకు అంటే మనందరి దోషములను పరిహరించబడడానికి ఆయన వచ్చాడు యశ్వ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఒకటే ఉత్సంలో ఉంటుంది రక్షింపు నేరకున్నట్లు యహో వహస్తము కురచు కాలేదు వెను నేరకు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీకు నువ్వు నాకు నువ్వు మధ్యలో మీ దోషములు అడ్డుగా మారిపోయినాయి ఈ రోజు మీరు దోషాన్ని చేస్తున్నారేమో దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించలేమో మనము దోషం లేని బిడ్డలుగా కనిపించాలి ఎవరు ఎదుట మనం దోషం లేని బిడ్డలుగా కనిపించాలి అంటే దేవుని ఎదుట మనము దోషం లేని వారిగా కనిపించాలి ఈరోజు సమాజం అంతా కూడా భయంకరమైన దోషాన్ని చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు కీర్తన గ్రంథము ముప్పై రెండో కీర్తన రెండో వచనంలో అంటాడు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఎస్ మనము ఏ దోషము లేని వారిగా ఎలా ఉండాలి అంటే దేవుని దగ్గర నిర్దోషిగా మనం ఎంచబడాలి ఈరోజు చాలా మంది కూడా దేవుని రక్షణను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని కూడా దోషభరితమైన ప్రజలుగా ఉంటున్నారు మనం అలా ఉండకూడదు నిర్దోషులుగా మనం జీవించాలి సాతాను ఎంత భయంకరంగా జీవిస్తున్నాడు అంటేనండి ఆయన సంచరించినట్టు ఆయన తిరుగుతున్నట్టు ఆ సాతాన క్రియలు సర్వ సమాజంలో చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు అంటాడో సాతాన్ బహు క్రోధము చేత ఈ లోకములో ఉంటున్న వాళ్ళందరినీ నాశనము చేయడానికి వాడికి బహు క్రోధము చేత తిరుగుతున్నాడంట ఒకటో పేతు రాసిన పత్రిక ఐదో వచ్చాం ఎనిమిదో బహు క్రోధము చేత ఎవరిని అని వెతుకుచూ తిరుగులాడుచు ఉంటున్నాడు అలాంటి భయంకరమైన వారి నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఎలాంటి వాక్యాలు చెప్తున్నామో ఈ లోకములో మనము దోషం లేని వారిగా జీవించాలి ఈ దోషము ఎలా వస్తుంది అంటే ఒక పాపాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటాటే నువ్వు చేస్తున్న పాపాలు నీకు పెద్ద అభ్యంతరకరంగా అనిపించకపోవచ్చేమో కానీ దేవునికి చాలా భయంకరంగా దేవునికి దూరం అయ్యేలాగా దేవునితో మనము ఉండలేని వారిగా మనకున్న దోషాలు మార్చేవారిగా ఉంటున్నాయి అందుకే మనం ఎలా ఉండకూడదు అంటే ప్రజ్ఞ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము నాలుగు వాళ్ళు తెలియచేస్తున్నట్టు మనమంట పాపములో పాలిపాగస్తులుగా ఉండకూడదు అంట నేను ఇంటర్లో ఉన్నప్పుడు అండి మా ఫ్రెండ్ చదువుకుంటుంటే నన్ను తీసుకెళ్ళాడు ఎక్కడికి రా అని చెప్పేసి అంటే వాడు అన్నాడు అన్న ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు సరే వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి ఒక పెద్ద బట్టల ముందు మేమిద్దరం ఉన్నాం నుంచునేటప్పటికి ఇంతకుముందు ఒక కారు వచ్చింది కారు రాగానే వాడికి ఎందుకు అని చెప్పేసి లాగేశాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో ఆ వచ్చిన ప్లేస్కి అక్కడ ఉన్న ప్రదేశానికి నాకు అసలు ఏమీ తెలియదు అయితే కారు వచ్చి అలా ముందుకు వెళ్ళిపోగానే మేము వెంటనే వాడు కిందకు లాగాడు నన్ను ఎందుకు కిందకు లాగుతున్నావు అని చెప్పేసి కొంచెం పైకి వెళ్ళి చూస్తే ఆ కారు ఎవరిదో కాదు ఆ కాలేజీ అంటే మా కాలేజీ ప్రిన్సిపాల్ది అయితే ప్రిన్సిపాల్ కూతురికి ప్రేమించడానికి మనవాడు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాడు అయితే ఆ విషయం నాకు తెలియదు కానీ ఆ పాపంలో నేను కూడా పాలు బాగుస్తున్న అవుతున్నట్టుగా అనిపించింది నాకు ఎస్ ఈరోజు చాలామంది పాపం చేయరు కానీ పాపాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు పాపాన్ని భయంకరంగా నడిపిస్తూ ఉంటారు వీళ్ళు పాపం చేయరు కానీ పాపం చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు పాపం చేయడం ఎంత భయంకరమైన విషయమో ఆ పాపాన్ని ప్రోత్సహించడం కూడా అంతే భయంకరమైన విషయమో గనుక మనం ఎప్పుడు కూడా ఆ పాపాన్ని ప్రోత్సహించే వారిగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు అందుకే దేవుడు అంటున్నాడు గ్రంథం పద్దెనిమిది నాలుగులు అంటున్నాడు వీటన్నిటి నుంచి మీరు విడిచిపెట్టి రండి పాపం మూడు రకాలుగా కనిపిస్తుంది మనకి ఎలాంటి పాపాలు ఈరోజు సర్వ సమాజం చేస్తుంది అంటే చూపు ద్వారా పాపాన్ని చేస్తూ ఉంటున్నారు దేవుడు చెప్తున్నాడు మన చూపుతో చేస్తున్న పాపాలు చాలా భయంకరమైనవి మత వార్త ఆరో అధ్యాయము ఇరవై మూడు వచ్చంలో మన చూపు ద్వారా చేస్తున్న పాపాలను దేవుడు క్షమించేవాడిగా లేడు మనము చూపు ద్వారా చేస్తున్నాము ఎన్నో రకాలైన పాపాలు చేస్తున్నాము రోడ్డు మీద వెళ్తున్న వారిని చుట్టుపక్కల ఉంటున్న వారిని మన చూపు చెడినదైతే మన దేహం అంతా కూడా చెడిపోతుంది కనుక మన దేహమునకు దీపము కన్నే గనక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన కంటితో ఏం చూస్తున్నావో చూడకున్న వాటిని చూస్తున్నావో వ్యర్థమైన దాన్ని చూస్తూ ఉంటుంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకునే వారిగా ఉంటున్నారు అందుకే అంటున్నాడు మత్స్యస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మీరంట వ్యభిచారపు మనస్సు కలిగి ఉంటున్నారంట ఎలాంటి వ్యభిచార మనస్సు అంటే పరస్త్రీని పరపురుషుణ్ణి మోహపు చూపుతో చూడడమే మీరు వ్యభిచారం చేస్తున్నట్టు గనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మన లోపల ఉంటున్న వ్యభిచారమైన మనస్సు లేకపోతే చెడు తలంపులన్నీ కూడా ఏ సున్నాములైమ్ అవ్వాలి అంటే నీ చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎపిసి రాసిన పత్రిక ఐదు వచ్చాయి మూడో వచ్చి ఆయన అంటాడు మీ నోటి నుంచి బూతులేనను సరసోక్తులైనను వ్యంగ్యపు మాట లేనను వ్యర్థ మాట మీ నోటి నుంచి అస్సలు మీరు రానియొద్దు మీరు పరిశుద్ధమైన పిల్లలుగా ఉండాలి అంటే మీ నోటి నుంచి ఎప్పుడు కూడా బూతులు రానియొద్దు ఈరోజు సమాజాన్ని చూస్తూ ఉంటే బూతులు మాట్లాడేవారుగా అబద్ధాలు మాట్లాడేవారుగా వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా వారి కుటుంబాలను నాశనం చేసుకునేవారుగా ఈరోజు అందరూ కూడా కనిపిస్తుంది ఇదంతా దోషము చేసి బిడ్డలుగా ఉంటున్నారు కనుక మనం ఎలా ఉండకూడదు అంటే ఈ లోకంలో పాపము లేని వారిగా జీవించాలి అంటే ఒకటి మన చూపు ద్వారా రెండు మాట ద్వారా మూడు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సమాజం అంతా కూడా ప్రవర్తన విషయంలో చాలా భయంకర స్థితిలో ఉంటున్నారు అందుకే అన్నాడు ఆయన వంద మూడో అధ్యాయం ఐదు వచ్చంలో నీ ప్రవర్తన అంతటిలో యహోవ అధికారానికి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి ఈరోజు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ప్రార్థన కూడా చేస్తున్నారు మీ ప్రవర్తన ఒకటి ఉంటుంది అందుకే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామో మీ ప్రార్థన మీ ప్రవర్తన రెండు సరి అయిన స్థితిలో ఉంటున్నప్పుడే మీరు ఆశీర్వదించబడతారు మనం దీవించబడాలి అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మనము దీవెనకరంగా ముందుకు సాగాలి అంటే మన కుటుంబాలు ఎప్పుడూ కూడా మన ప్రవర్తన సరి స్థితిలో ఉండాలి దేవుడు మన ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడన్న భయముతో మీరు ఎప్పుడైతే ఉంటారో మన ప్రవర్తన అంతటిలో కూడా దేవుని ఇష్టానుసారంగా మనం జీవించే వారికి ఎప్పుడైతే ఉంటామో ఆశీర్వదించబడతామో ఒక పాము ప్రార్థనకి వెళ్ళిందంట

పాము ప్రార్థనకి వెళ్ళదలే కాండి ఒక ఉదాహరణ చెప్తున్నా వినండి పాము ప్రార్థనకి వెళ్ళింది ఆ ప్రార్థనలో పాటలు జరుగుతూ ఉంటే ఆ పాటల్లో బాగా పరవశించిపోయింది వాక్యం జరుగుతూ ఉంటే నా జీవితం ఏంటి నా బ్రతికేంటి నా విధానం ఏంటి నేను ఎప్పుడు కూడా ఇలా జీవిస్తున్నాడో అలా నేను ఉండకూడదు నా జీవితాన్ని మార్చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంది వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పటికి దగ్గరికి వచ్చారు అప్పుడు ఆ పాము చెప్తున్న పాస్టర్ గారికి పాస్టర్ గారు మీ పాటలు బాగున్నాయి మీ వాక్యం బాగుంది మీ నడవడిక బాగుంది నా జీవితాన్ని నేను మార్చేసుకుందాం అనుకుంటున్నాను ఎదుటి వారికి చేస్తూ ఎదుటి వాటిని కాటేస్తూ భయంకరంగా నేను బ్రతుకుతున్నాను ఇప్పటి నుంచి అలా బ్రతకనండి నేను నా జీవితాన్ని మార్చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పింది ఆయన అయితే మంచితే కదమ్మా అని పాస్టర్ గారు ప్రార్థన చేశారు వెనక నాలాంటోడు తెలియనోడు ఏం చేశాడంటే దాన్ని తోక తొక్కేటప్పటికి వెంటనే అప్పుడు దాకా పాటల్లో పరవశించిపోయి తన జీవితాన్ని మార్చేసుకుందాము అనుకున్న పామ్ ఏమైంది అంటే వెనక తోక తొక్కంగానే వెనక్కి తిరిగి వెంటనే కాటేసింది ఈరోజు తన అన్నీ మార్చుకుంది కానీ తన వేషధారణ జీవితము తను పైకి కనిపిస్తున్న జీవితము ఎప్పుడు కూడా మార్చుకోలేదు తన హృదయంలో ఒక మూల మాత్రము తన ప్రవర్తన మారని స్థితిలో ఉంది ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆ లోపల ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము మనకుంటున్న క్రియలు తలంపులను ఆలోచనను ప్రతి విషయంలో కూడా దోషము లేని బిడ్డలుగా కనిపించాలి యాకోబులో ఏ దోషము లేదు మనము కూడా ఏ దోషము లేని వారిగా దేవుని ఎదుట మనం నిలబడితే మనలో ఏ పాపములు లేకుండా దేవుని సన్నిధిలో కనుక మనం నిలబడితే మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు తప్పకుండా మనం పొందుకుంటామో కనుక దేవుడు మనకి ఆశీర్వదించబడాలి అంటే మీరు చేయాల్సిన పని మనము దోషము లేని వారిగా దేవుని ఎదుట నిలబడండి దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని నడిపిస్తారు మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మూడవ మాట కృప కలుగును గాక ఒకసారి మీరు అందరూ కూడా అనగలిగితే గాక అనండి దేవుడే మనల్ని మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు ఎస్ మాట వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు దోషము లేని వారిగా ఉంటే ఆశీర్వదిస్తాడు మూడో మాట కృప కలిగిన వారిగా ఉంటే మనం ఎప్పుడైతే మన నోటి నుంచి కృప కలుగును గాక అంటామో దేవుడు మనల్ని మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు ఈరోజు వాక్యం వింటున్న మీరు కృప కలుగును గాక అని మీ నోటి నుంచి అనగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడండి చక్రే గ్రంథము నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన జరుబాబేలు అనే ఒక ఆయన ఉన్నారు అయితే జరుబ్బాబేలు వెళ్తూ ఉంటే కొండ అడ్డొచ్చింది ఆ కొండను ఏం చేయాలో అర్థం కాక దేవునికి జనాంగం అంతా ప్రార్థన చేస్తుంటే దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడుతుంది కొండతో అంటుంది చెరు అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక మళ్ళీ నడిపిస్తున్న దేవుని ఆత్మ వల్లనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు కొండను అడ్డుగిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఏసునాముల లైమగును గాక నీవు చదువును భూమిగా గాక అనగానే అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా కృప కలుగును గాక అన్నారు కృప కలుగును గాక అన్నారు దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు ఇప్పుడైతే మన మధ్యలో కొండలు లేవు కానీ కొండ లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి కుటుంబ సమస్యలు మీ మీదకి వస్తూ ఉంటాయి ఈరోజు మీరు అనగాల్సిన మాట ఏంటి అంటే కృప కలుగును గాక అనండి దేవుడే మీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తారు అయితే మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చినాలో ఆయన అంటున్నాడు మీరు ఏదైతే అడుగుతున్నారో దానిని మీరు సందేహింపక అడగమని చెప్తున్నాడు ఆయన ఈరోజు వాక్యం వింటున్న మీరు కృప కలుగును గాక అనండి సందేహింపక మీరు ప్రార్థన చేయండి దేవుడే మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారో ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన మాట మనము సందేహింపక దేవుణ్ణి అడుగుదాము మిక్కిలి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము లుకసు వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవ చే అక్కడ శతాధిపతి అనే ఒక ఆయన ఉన్నారు ఆ శతాధిపతి చేసిన పని ఏంటి అంటే యేసుప్రభుకి వచ్చాడు తన దాసునికి స్వస్థత లేదని యేసు ప్రభుకు చెప్పాడు అయితే నేను వస్తాను అన్నారు కానీ ఆయన మీరు మాట మాత్రం సెలవివ్వండి నేను నా దాసు తప్పకుండా స్వస్థత పొందుతాడు అని చెప్పేసి అన్నాడు ఎస్ వెంటనే యేసు ప్రభు ఆయన చూసి అన్నారు ఇస్రాయేలీలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పేసి అన్నారు మనలో ఉండాల్సింది ఏంటి అంటే విలువైన విశ్వాసము గొప్ప విశ్వాసము మనలో తప్పకుండా కనిపించాలి కానాను స్త్రీని చూసి దేవుడు తెలియచేసిన మాట ఏమిటి అంటే ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నేను చూడలేదు అన్నాడు కానాను స్త్రీని చూసి ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే అమ్మ నీ విశ్వాసం గొప్పది అనుకున్నట్టే జరుగును గాక అన్నారు ఎస్ ఎప్పుడైతే ఆమె అనుకున్నట్టు జరగాలి అని ఆశపడిందో తన కుమార్తెకు ఉన్న దెయ్యము తన కుమార్తెని పీడిస్తున్న ప్రతిబంధకాలు విడుదల పొందిని ఈరోజు ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి జీవిస్తామో దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాలు జరిగిస్తూ ఉంటే మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటేనండి గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ శనములో మనం మాట్లాడుతున్నట్టు ఆత్మ ఫలములు కలిగి మనం జీవించాలి ఆత్మ ఫలములు అంటే దాని అర్థం ఏంటి అంటేనండి ఎప్పుడైతే మన హృదయంలో ఆత్మ కలిగి జీవిస్తామో ఆత్మ ఫలములు ఎలా మనకు కనపడతాయి అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఈ ఆత్మ ఫలములు కనుక మన హృదయంలో ఎప్పుడు నిరంతరము ఉంటే విశ్వాస జీవితంలో ముందుకు మనం సాగిపోయే వారిగా ఉంటామో మనలో విశ్వాసం ఉండడమే కాదు మీరు నిరంతరం కూడా ప్రార్థన చేయండి ఈరోజు ప్రార్థన చేయకపోవడమే పాపం అండి మనం ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటామో ప్రార్థన చేయలేమో ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము పాపము చేయము గనక గమనించండి ఎప్పుడైతే మనము సరియైన ప్రార్థన చేస్తామో దేవునికి ఇష్టానుసారంగా మనం వెళ్తామో అందుకే మత్స్సు వార్త పదకొండు వచ్చాయి ఇరవై రెండు వచ్చినంలో అన్నాడు మనమంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మిక్కిలి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు అన్న నమ్మికతో మీరు ప్రార్థన చేయండి మేలైన ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుకుంటారు యోహాను స్వార్త తొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటో ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోండి ఈరోజు మీరు పాపం చేస్తూ ఏ కార్యాలను కూడా మీరు పొందుకోలేరు కనుక మనము కృప కలుగును గాక అంటూ మీ కుటుంబాల్లో సాధించాలనుకుంటున్న ప్రతి బంధకాన్ని మీ కుటుంబంలో జరిగించాలనుకుంటున్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల పొందాలి అంటే మీరు చేయవలసింది కృప కలుగును గాక అంటూ మీరు వెళ్ళండి దేవుడు మేలేని ఆశీర్వాదాలను మీ కుటుంబంలో తప్పకుండా జరిగిస్తారో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండండి మన శక్తి చేత కాదు మన బలము చేత కాదు మన ఆత్మ చేత కాదు మళ్ళీ నడిపిస్తున్న దేవుని వల్ల మాత్రమే మీరు అనుకుంటున్న ప్రతి ఒక కార్యములు దేవుడు తప్పకుండా సఫలీకృతము గాక మీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాన్నించి మీ కుటుంబంలో ప్రతి సమస్య నుంచి మీరందరూ కూడా విశ్వాసముతో ఉండండి ఉపవాసముండి ప్రార్థన చేయండి విజ్ఞాపనతో మీ కుటుంబాల్లో ప్రార్థన చేయండి మీ కుటుంబాల్లో నశించిపోతున్న బిడ్డల పట్ల మీ కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగితే తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు మీ కుటుంబాలు దీవెనకరంగా వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి మనం అదే మాట్లాడుకుంటున్నాం మనము ఆశీర్వదించబడడానికి మనం పిలవబడ్డాము కనుక మనం చేస్తున్న పనుల వల్లే మనం దీవించబడలేకపోతున్నాము మనం చేస్తున్న దేవునికి దూరంగా దేవునికి ఇష్టానుసారంగా లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడం వల్ల మనము దీవులను మనం కోల్పోతూ ఉంటున్నాం గనుక వాక్యం ఇంటున్న ప్రియ తమ్ముడు చెల్లి మీరు దేవునికి దూరమైన బిడ్డలుగా ఉండకండి మిక్కిలిగా మీరు ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాత్రం మనం చేద్దాము మనలో ఏ పాపము లేకుండా చూసుకుందామో మన ఇంటిలో కృపావచనాన్ని పలుకుతూ ఈ కృపా కాలంలో ఉన్నాము కనుక కృపావచనములతో మనం ముందుకు సాగుదామో దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన ప్రేమ ప్రేమగలిగిన తండ్రి కృపామైడి అచ్చున్నతని శ్రేష్ఠమైన నామను బట్టి మీకు నాయన వాక్యమైన బిడ్డలు మీరు దీవించండి ఎవరైతే కుటుంబ సమస్యలతో శరీర వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు పాటిసేపే వ్యభిచారానికి పాపానికి ప్రతి దురాత్మ శక్తితో పీడించబడుతున్నారో నీ నామంలో బిడ్డలకి మీరు జయాన్ని మీరు దయచేయండి నాయన ఎవరైతే చదువుకుంటున్నారో జ్ఞానాన్ని మీరు దయచేయమని జాబుల్లో విజయాన్ని మీరు దయచేయమని వారి ఆత్మీయ స్థితిలో వాళ్ళకున్న సమస్యల నుంచి విడుదల మీరు దయచేయమని వాక్యం ద్వారా బలపట్టుకునే ఆత్మశక్తిని దయచేయమని ఏస్తున్నామండి అడుగుచున్నాం తండ్రి మెన్ ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో బలపరిస్తే ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందండి మే గాడ్ బ్లెస్ యూ ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి మా చేత ప్రార్థన చేయించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటే మా ప్రైట్ టవర్ నెంబర్కి మీరు తప్పకుండా ఫోన్ చేయండి మేమే మీ అందరి కోసం ప్రార్థన చేస్తాము మా ఫోన్ నెంబర్లు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ మే గాడ్ బ్లెస్ యూ రామనగర్లోని ఎంతకో నందు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరుగును మా రెండో ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగును కానూరు ఈఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వంతెన డౌన్లో గల పెంతకో చర్చ్ నందు జరుగును మా మూడో ఆరాధన పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురుగల పెంతకో చర్చి నందు జరుగును మా నాలుగో ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గొల్లగూడెం బస్టాపు ఎదురుగల పెంతకో చర్చ్ నందు జరుగును మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించనుగాక ఆ మేన్